హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 4వ తారీఖు 3వ నెల అంటే నిన్న జరిగింది కాబట్టి వాటికి సంబంధించి ఇంటర్ ఆంగ్ల ప్రశ్నపత్రంలో తప్పులు అంటూ న్యూస్ రావడం జరిగింది. అలాగే చాలా మంది అధ్యాపకులు కూడా చెప్పడం జరిగింది ఇలా ఇలా వచ్చున్నాయని చెప్పేసి. మొత్తం 6 మార్కులకు సంబంధించి ప్రశ్నలు అయితే కొంచెం మిస్టేక్ రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో మరి మార్క్స్ కలుపుతారా, కలిపితే మార్క్స్ ఎవరికి కలుపుతారు, ఎలాంటి సందర్భంలో మార్కులు కలుపుతారు, సో వీటికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మామూలుగా ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పులు రావడం అనేది సహజం, అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా పెద్ద పెద్ద డిఎస్సిలో కానీ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఏవి పెట్టినా కూడా అప్పుడప్పుడు తప్పులు రావడం సహజం. సో ఈ తప్పులకు సంబంధించి మరి మార్కులు కలుపుతారా అంటే ఖచ్చితంగా కలిపే ఛాన్సెస్ ఉంటాయి, అది తప్పు అని తేలినప్పుడు. సో మరి ఎవరికి కలుపుతారు? మామూలుగా సర్వసాధారణంగా చూసినట్టయితే ఈ న్యూస్ ఒకసారి చదువుతాను. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆంగ్ల ప్రశ్నపత్రంలో తప్పులు దొరికాయి. సోమవారం నిర్వహించిన పరీక్షలో మొత్తం 6 మార్కులకు సంబంధించి ప్రశ్నల్లో 3 చోట్ల తప్పులు వచ్చాయని ఆంగ్ల అధ్యాపకులు తెలిపారు. తప్పులు ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అలాగే వాళ్ళు దాన్ని ఆలోచించి వాటికి సంబంధించిన డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. సో మరి ఈ తప్పులు దొర్లితే ఎవరికి మార్కులు ఇస్తారు? ఎవరైతే ఈ తప్పులు ఉన్నటువంటి దానిలోకి అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఉదాహరణకి 2 మార్కుల ప్రశ్న వచ్చింది అనుకున్నాం, ఆ ప్రశ్నని నువ్వు రాసినట్టయితే అప్పుడు వాళ్ళు మార్కులు కన్సిడర్ చేస్తారు. సో ఎవరైతే రాయని వాళ్ళు ఉంటారో మామూలుగా అది అటెంప్ట్ చేయకుండా వేరే అటెంప్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి మార్కులు ఇవ్వరు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఈసారి ఏమంటున్నారంటే, మరి కొంతమంది అధ్యాపకులు చెప్పింది ఏంటంటే రాసినా రాయకపోయినా ఎవరికైనా ఈ మార్క్స్ కన్సిడర్ చేయాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది రాసినటువంటి వాళ్ళకు మాత్రమే, ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే మార్క్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. సో తర్వాత మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చినట్టయితే మళ్ళీ మీకోసం న్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.